హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. సో ఇప్పుడు ఏంటంటే, నేను ఫ్రెష్గా హెడ్ బాత్ అయితే చేస్తాను. ఇది కొత్తది, న్యూ డ్రెస్ అయితే వేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే పర్వణం చేయాలి. యాక్చువల్గా ఇత్తడిగిన్నెలోని బొట్టు పెట్టి పర్వణం అయితే చేసి పూజ అయితే చేసుకోవాలి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. సో నేను రథసప్తమి రోజు ఏంటంటే, చాలామంది తలస్నానం అయితే చేస్తారు కదా చిక్కుడుకాయలతో పెట్టి, సో నే సేమ్ అదే ప్రాసెస్ నేను కూడా చేశాను. యాక్చువల్గా ఏంటంటే, మేము 3 చిక్కుడుకాయలు పెట్టి దానికి పుల్లలు గుచ్చి తలస్నానం అయితే చేస్తాము సూర్యభగవాన్ని తలుచుకొని. సో కొంతమంది ఏంటంటే 3 పెడతారు, కొంతమంది 7 పెడతారు, కొంతమంది 5 పెడతారు అన్నమాట. సో ఆడ్ నెంబర్స్ ప్రకారంగా పెట్టుకొని వాళ్ళు అయితే చేస్తారు. సో యాక్చువల్గా నేను రథసప్తమి రోజు ఏంటంటే సూర్యభగవాన్ని తలుచుకోవాలి. సో ఏంటంటే, మనకి ఏదైనా సరే సూర్యుడు ఉంటేనే, సూర్యుడు అస్తే అంటే సూర్యుడు ఉదయిస్తేనే కదా మనకి ఏదైనా సరే భూమి మీద జీవరాశులైనా మనమైనా నివసిస్తున్నాము. సో అలాంటి సూర్యభగవాన్ని తలుచుకొని మనము ఈ రోజు అనేది ప్రారంభించాలన్నమాట. నేను ఏం చేస్తున్నానంటే, ముందు రోజే గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను, ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. నేను ఏదైనా ఫెస్టివల్స్ అయితే ముందుగానే నేను అంతా క్లీన్ చేసుకొని ఉంచుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఏంటంటే ఇత్తడిగినికి పసుపు రాసి కుంకుమ బుట్టలు పెట్టాను. సో అలా పెట్టుకుంటే రథసప్తమి రోజు ఎప్పుడైనా సరే రథసప్తమి రోజు గృహప్రవేశానికి ఇలాగ మనం ఏంటంటే పసుపు రాసి కుంకుమ పెట్టి పాలైతే పొంగిస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్ ఈరోజు ఇదే చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే బియ్యము, అంటే మీరు ఏదే బియ్యం అయినా యూస్ చేసుకోవచ్చు, పండించిన బియ్యం కానీ, కొత్త బియ్యం కానీ, పాత బియ్యం కానీ, సో యూస్ చేసుకోవచ్చు. సో చాలామంది ఏంటంటే వ్యవసాయం చేసేవాళ్ళు ఈరోజు చాలా మంచి రోజు అని భావిస్తారనమాట. సో ఆ పండించే బియ్యాన్ని మనం వండుకొని ఇలా పరవన్నం అయితే చేసుకుంటారు, బెల్లం పరవన్నం. సో నేనేం చేశానంటే ఆవు పాలు, గేదె పాలు తెప్పించాను, ఎందుకంటే విశిష్టత ఉంటుందని. సో అవి బాగా మరిగిన తర్వాత మనకి 3 సార్లు పాలు అనేవి పొంగాలి. 3 సార్లు పొంగిన తర్వాత 3 పిడికెళ్ళు బియ్యం అనేది వేసుకోవాలి. సో ఒకసారి పాలు పొంగిన తర్వాత ఒకసారి బియ్యం, అలా 3 సార్లు చేసుకోవాలన్నమాట. చేసుకొని మనకు అన్నం అంతా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ అనేది కట్టేసి మనం పక్కన పెట్టుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో బెల్లము అంత క్వాంటిటీ అనేది వేసుకోండి. సో మనకి గరుగ్ గరుగ్గా ఉంటుంది కదా, అలాంటి బెల్లం కాకుండా మనకి చూడండి కొంచెం థిక్గా మంచిగా టేస్ట్ ఉంటుంది కదా, కుండ బెల్లం అంటారు. సో అలాంటి బెల్లంతో చేసుకుంటే పరవన్నం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో మొత్తం స్టవ్ కట్టేసిన తర్వాత మనకి బెల్లం అనేది వేసి మిక్స్ చేసుకోండి. మీరు ఇఫ్ ఇన్ కేస్ స్టవ్ మీద బెల్లం అనేది వేశారనుకోండి పాలు అనేవి విరిగిపోతాయి. సో అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే, ఆ ప్రసాదం పక్కన పెట్టేసి దేవుడి సామాన్లు అయితే నేను క్లీన్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను దేవుడి సామాన్లు క్లీన్ చేయడానికి సబీనా పౌడర్ యూస్ చేస్తాను, ఎందుకంటే చాలా క్లీన్గా అవుతుంది. ఎంత ఆయిల్ ఉన్నా సరే జిడ్డు మరకలు ఉన్నా పోతాయి, కొంచెం వైట్గా వస్తుంది. మాకు ఇక్కడ ఏంటంటే సాల్ట్ వాటర్ వల్ల కొంచెం సరిగ్గా ఉండవు ఏ సామాన్లు అయినా సరే, నార్మల్ వాటర్ అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో నేను దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని దేవుడి పూజ గదంతా తుడుచుకొని సో అన్ని పువ్వులు పెట్టి పేర్చుకున్నాను, ముందుకి క్లిప్పింగ్స్లో వస్తుంది. సో ఇలాగ మనం నేను ఏంటంటే బెల్లాన్ని పీసెస్గా కట్ చేసుకొని ఒక దాంట్లో వేసుకుంటాను. ఎప్పుడైనా ఫెస్టివల్స్ కానీ లేకపోతే దేంట్లో అయినా వేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుందన్నమాట.
సో చూసారు కదా, అన్నం అంతా ఉడికిన తర్వాత నేనేంటంటే ఆ గిన్నెలోకి కొంచెం నాకు ఎంత క్వాంటిటీ కావాలో బెల్లము అంత క్వాంటిటీ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. సో బెల్లం ఏంటంటే మనకి ఐరన్ ఫుడ్ కదా, సో ఎక్కువ తింటే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సో చాలా మంచిది. సో ఎవరికి ఇష్టమో సో వాళ్ళ క్వాంటిటీ బట్టి తక్కువైతే తక్కువ ఎక్కువైతే ఎక్కువ వేసుకోండి. నేను అక్కడ టైం చూస్తున్నాను ఎంత అయిందని, ఆల్మోస్ట్ 10 అయిపోతుంది అన్నమాట. యాక్చువల్గా నేను ఫెస్టివల్స్కి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు చేయను, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేస్తాను. సో ఏదైనా ప్రసాదం చేసుకుంటే అదే నైవేద్యంగా పెట్టి సో అదే నేను బ్రేక్ఫాస్ట్గా చేస్తానన్నమాట. సో ప్రసాదం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను దేవుడి గదిలోకి వచ్చి ఇలాగ ఫ్లవర్స్ అయితే అలంకరిస్తాను దేవుడికి. నేను నాకు డైలీ ఇలాగ ఏంటంటే ఫ్లవర్స్ పెట్టి దేవుడిని అలంకరించి పూజ చేయించుకోవడం అంటే చాలా ఇష్టము. సో మనకి ఏంటంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, ఏదైనా ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. అంటే చాలామంది చాలా ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారు, సో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కొంత టైం ఒక 5 to 10 దేవుడి దగ్గర కూర్చొని కొంచెం దండం పెట్టుకుంటే మనకి మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో క్లీన్ చేసిన తర్వాత నేను యాక్చువల్గా వైజాగ్ నుంచి తెచ్చుకున్నాను ఈ ఫ్లవర్స్, ఇలా పేర్చుకున్నాను అన్నమాట. నేను పేర్చిన తర్వాత ప్రసాదం అక్కడ పెట్టేసి నెక్స్ట్ ఏంటంటే అగరత్తలు కర్పూరం అన్నీ వెలిగించి హారతి అయితే ఇచ్చాను. సో నేనైతే డైలీ ఇలాగే చేసుకుంటాను, నేను బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు చేయను, పూజ అయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి రథసప్తమి అంటే ఏంటంటే మనకి భూమిపైన జీవరాశులు కూడా, భూమిపైన జీవరాశులు మనము, సో మనం హ్యాపీగా ఉంటున్నాము అంటే దానికి కారణం సూర్యుడే కదా. మనకి ఈ కారణంగానే ఏంటంటే సూర్యుడిని బాణుడు అని కూడా అంటారు, ఎందుకంటే ఉదయాన్నే మనకి ప్రకాశించి వెలుగునైతే ఇస్తారు కాబట్టి. సో మనకి ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యదనకు ఎంతో విశిష్టత ఉందన్నమాట. మనకి ఈరోజు ఏంటంటే చాలా పర్వదినము, ముఖ్యంగా ఏంటంటే భక్తులు ప్రజలు అంటే అందరూ కూడా చాలా టెంపుల్స్లో కూడా ఈ రోజుని బాగా పూజ చేస్తూ ఉంటారు, డెకరేషన్స్కి సంబంధించి కానీ నైవేద్యాలు కానీ సో చాలా బాగా చేస్తూ ఉంటారన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది రథసప్తమి మనకి మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు వస్తుంది ఈ పర్వదినం అనేది, దీన్నే మనం రథసప్తమి అని కూడా అంటాము. మనకి ఏంటంటే ఈ సూర్యుడు 7 గుర్రాల పైన రథం పైన దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణిస్తాడనమాట. సో అందుకని మనం దీన్ని ఇలాగ రథసప్తమి అంటారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాగే భావిస్తారన్నమాట. అందుకే మనం ఈ రోజు నుంచి అది రథసప్తమి ఈ రోజు నుంచి మనకి ప్రారంభమవుతుంది. ఇది మాఘసప్తమి నుంచి రానున్న 6 అంటే 6 కూడా మనకి ఏంటంటే దక్షిణం నుంచి ఉత్తరం వరకు మనకి దీన్ని పరిగణిస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ 7 సూర్యుడు 7 అన్నమాట, అంటే 7. సో మనకి రథసప్తమి అంటే ఏంటంటే సూర్యుడిని యొక్క రథము, సప్తమి అంటే 7. మనకి సూర్యుడు 7 కూడా 7 సంకేతాలు అన్నమాట. మనకి ఏంటంటే ఈ 7 కూడా వేద ఛందస్సులు అని అంటారు. ఈ 7 కూడా 7 అయితే ఉన్నాయి, గాయత్రి, త్రిష్ణువు, జగతి, అనుష్టప్, పంక్తి, బృహితి, ఉష్ణివ్ అని 7 మనకి ఉన్నాయి. అది ఏంటంటే ఆ 7 పైన మన బాణుడు అంటే సూర్యుడు రథం చేస్తాడనమాట. మనకి మేషం నుంచి మీనం వరకు 12 అయితే ఉంటాయి కదా, ఈ 12 పూర్తి చేయడానికి సూర్యోదయానికి 1 అంటే 7 పడుతుందన్నమాట, 1 టైం అయితే పడుతుంది. మనకి ఈరోజు ఏంటంటే సూర్య జయంతి అని, సూర్యజయంతి అంటే సూర్యుడు యొక్క పుట్టినరోజు కాదు,
కాదు. సో రథానికి సూర్యుడు ప్రయాణం చేస్తాడు కదా మనకి దక్షిణం నుంచి ఉత్తరాన్ని, సో అందుకు దీన్ని ఈరోజు నుంచి అది మొదలవుతుంది. సో 6 మంత్స్ వరకు ఉంటుంది అన్నమాట మనకి. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ రోజున చాలా విశిష్టత ఉంటుంది, సో చాలా మంచి రోజు అని భావిస్తారు. సో పెళ్ళిళ్ళు కానీ గోప్రవేశాలు కానీ, సో ఏది ఇది అయితే చూసుకోకర్లేదు, ఏ నక్షత్రం చూసుకోవక్కర్లేదు. సో అందరూ కూడా ఇది చాలా పర్వదినం కాబట్టి, సో చాలామంది ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏమైనా కొత్త షాప్స్ ఓపెనింగ్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో చాలామంది ఈరోజే స్టార్ట్ చేస్తారనమాట దేవుడికి నమస్కరించి. నెక్స్ట్ వ్యవసాయం చేసే వాళ్ళు కూడా, పండించే వాళ్ళు కూడా, రైతులు పొలంలోని ఈ సూర్యుడికి నమస్కరించి సో ప్రారంభిస్తారనమాట. సో అంత విశిష్టత ఉంది. సో ఇలాంటి రోజును కూడా మీరు అంటే ఎలాంటిది ప్రారంభించారు, సో ఏంటేంటి ఐటమ్స్ చేశారు, మీరు కొత్తగా ఏంటి స్టార్ట్ చేస్తున్నారు ఈ ఇయర్లోని ఈ రోజు నుంచి అనేది నాకు కిందన కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చాను, మీరు తీసుకున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఏంటంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ధూపం అయితే ఇస్తాను. ఆ ధూపం ఇచ్చిన తర్వాత ఒక మైండ్ పీస్ఫుల్గా ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. సో అలాగ నా పూజ అయితే కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే లంచ్లోకి నేను పొటాటో ఫ్రై ఒకటి, నెక్స్ట్ ఏంటంటే టమాటో దాల్ చేశాను. ఆ వీడియో క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయ్యింది, సో నేను మినీ వ్లాగ్లో అప్లోడ్ చేశాను, చూడండి. రథసప్తమి మినీ వ్లాగ్ అప్లోడ్ చేశాను, ఇన్ కేస్ మీరు చూడకపోతే షార్ట్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే నైట్ నేను యాక్చువల్గా ఫెస్టివల్స్ అప్పుడు, నార్మల్ ఫెస్టివల్స్ అప్పుడే కాదు, డైలీ కూడా నేను లంచ్ చేస్తాను. డిన్నర్లో కూడా ఏంటంటే టిఫినే చేస్తానన్నమాట. నేను ఏంటంటే హెవీగా ఉంటుందని చెప్పేసి అటుకులు ఉప్మా చేసుకుందాము, కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది కదా అని చెప్పి చేసుకుంటున్నాను. సో ఇది ఏంటంటే నాన్ స్టిక్ కడాయి, నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. సో ఇంకా కొన్ని తెచ్చుకున్నాను, నేను మీకు కమింగ్ బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను. సో ఏంటనేది ఫస్ట్ ఏంటంటే ఈ కడాయిలోని ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో నెక్స్ట్ ఏంటంటే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ వేసి కొంచెం ఒక 1 మినిట్ వరకు వేపండి. అప్పుడే మనకి ఏంటంటే క్రంచీగా ఉంటుంది అటుకులు ఉప్మా తిన్నప్పుడు. అండ్ నెక్స్ట్ మర్చిపోయాను, ముందు ఏంటంటే శనగపలుకులు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇది పోపు వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే దాంట్లోకి సరిపోయినంత పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేసుకోండి. యాక్చువల్గా ఇది ఏంటంటే క్వాంటిటీ నాకు ఒక్కదానికే చేసుకుంటున్నాను, సో మీకు కారం ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే అటుకులు కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఆ అటుకులు ఏంటంటే దీంట్లో వేశాను, వేసి కొంచెం ఉప్పు పసుపు అయితే వేసాను అన్నమాట. సో మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి, సో ఎంత కావాలనేది. ఇలా టాస్ చేశారనుకోండి మనకు అటుకులు ఏంటంటే ముద్దగా అయిపోదు. సో టాస్ చేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకోండి. దానిపైన ఏంటంటే కొత్తిమీర మనం వేయించి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ పల్లీలు అయితే వేసుకోండి. సో అంతే అన్నమాట ఈజీ రెసిపీ. నెక్స్ట్ మీకు మినీ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో మీరు నా ఛానల్ చూస్తున్నారు కదా, సో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్